వేదమూలంగా వెలసిన సైన్స్ గ్రంథాలు, ఏన్షియంట్ సైంటిఫిక్ టెక్స్ట్ ఆఫ్ ఇండియా. వేదకాలం నుంచే మన దేశంలో అనేక శాస్త్రాల అధ్యయనం జరిగింది. అనేక విజ్ఞాన శాస్త్ర గ్రంథాలు వెల్లివిరిశాయి. వాటిలో కొన్నింటిని గురించి తెలుసుకుందాం. అక్షర లక్ష, ఇది సర్వశాస్త్ర సంగ్రహం. దీనికర్త వాల్మీకి. రేఖాగణితం, బీజగణితం, త్రికోణమితి, భౌతిక గణిత శాస్త్రం మొదలైన 325 రకాల గణిత ప్రక్రియలు, ఖనిజ శాస్త్రం, జలయంత్ర శాస్త్రం, భూగర్భ శాస్త్రం, గాలి, ఉష్ణము, విద్యుత్తులను కొలిచే పద్ధతులు మొదలైన ఎన్నో విషయాలు ఇందులో తెలుపబడ్డాయి. శబ్దశాస్త్రం, ఖండిక ఋషి ప్రణీతం పేరుకు తగ్గట్టు ఇది సృష్టిలోని చరాచర పదార్థాల ధ్వనుల్ని, ప్రతిధ్వనుల్ని గూర్చి చర్చించింది. కృత్రిమంగా ధ్వనుల్ని ప్రతి సృష్టించడం, వాటి స్థాయి, వేగాలను కొలవడం అనే విషయాలు కూడా 5 అధ్యాయాలలో వివరించబడింది. లక్షణ శాస్త్రం, శకటాయన ఋషి ప్రణీతం, చైతన్య జడ స్పష్టులింగ నిర్ధారణ శాస్త్రం. కన్యాలక్షణ శాస్త్రం, భబ్రుముని ప్రణీతం, కన్యాలక్షణాలను చర్చించిన ఈ శాస్త్రంలో సౌశీల్యాది విషయాలను నిర్ధారించే విధానాలు తెలుపబడ్డాయి. శకున శాస్త్రం, గార్గముని ప్రణీతం, పక్షుల ధ్వనులను బట్టి, మనుషుల మాటలను బట్టి శుభాశుభములను నిర్ణయించే విధానాలు తెలుపబడ్డాయి. శిల్పశాస్త్రం, కశ్యప ఋషి ప్రణీతం, 22 అధ్యాయాల్లో 307 రకాల శిల్పాలను గూర్చి కూలంకషంగా చర్చించబడింది. గుళ్ళు, రాజభవనాలు, చావడులు మొదలైన నిర్మాణ విషయాలు 1000కి పైబడి ఉన్నాయి. ఇదే శాస్త్రం మీద విశ్వామిత్రుడు, మయుడు, మారుతి, ఛాయాపురుషుడు మున్నగు వారు చెప్పిన విషయాలు కూడా ఇందులో చర్చించబడ్డాయి. సూపశాస్త్రం, సుకేశ ప్రణీతం, పాకశాస్త్రం, సుమారు 108 రకాల వ్యంజనాలు, ఊరగాయలు, మిఠాయిలు, కేకులు, పిండి వంటలు మొదలైన అనేక రకాల వంటకాల గురించి ప్రపంచవ్యాప్తంగా వాడుకలో ఉన్న 3032 రకాల పదార్థాల తయారీ విధానం చెప్పబడింది.